చాలా మంది ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ లో భోజనం తినాలి గాల్లో అనుకుంటారు, కానీ ఆ ఫ్లైట్ కిందికి వచ్చేసింది ఇక్కడ. అది నేను ఇంగ్లీష్ లో చెప్పింది, నేను తెలుగులో చెప్పాను. విమానంలో భోజనం అన్నమాట. ఈచ్ వన్ 200 పెట్టుకొని మొత్తాన్ని ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కిస్తానండి కర్నూలులో. నేనేం మోసం చేయలేను అన్న, ఒరిజినల్ ఫ్లైట్ ఇది. నేను నమ్మను. చూస్తానా అన్ని అబ్జర్వ్ చేస్తానా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇట్స్ రియల్ ఫ్లైట్ నాన్న, అది ఎగురుతుంది చిన్ను, ఫీల్ అవుతున్నావు చిన్ను. సరే అంత ఫీల్ కాకలే. ఇలాంటప్పుడే గుండె రైడ్ చేసుకోవాలి. ఏం చేస్తాం? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదుర్సానం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు కర్నూలులో ఒక మంచి రెస్టారెంట్ ఉందండి, దీన్ని మిస్ కావద్దు. దీని ప్రమోషన్ కోసం చేయట్లేదు, ఈ రెస్టారెంట్ నచ్చి చేస్తున్నాను. అదేంటంటే ఫ్లైట్లో భోజనం అండి. చాలామంది ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్లో భోజనం తినాలి గాల్లో అనుకుంటారు, కానీ ఆ ఫ్లైట్ కిందికి వచ్చేసింది ఇక్కడ. సో అది ఎక్కడో కాదు, మన కర్నూలుకి వెరీ నియర్లో ఉంది. సో పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. అన్నా ఫ్లైట్ దగ్గర ఎక్కడికి వెళ్దాము? ఫ్లైట్ దగ్గర ఎక్కడ ఉంది ఫ్లైట్? ఓకే, ఇమి కూడా తినడానికి వచ్చింది. అది నేను ఇంగ్లీష్ లో చెప్పింది, నేను తెలుగులో చెప్పాను. విమానంలో భోజనం అన్నమాట. అన్ని రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినట్టు ఈజీగా వెళ్ళిపోవడం కాదు, నేను కూడా బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి. పాప దగ్గర పే చేశాను, ఈచ్ పర్సన్ కి 200 రూపీస్ మీకు ఫుడ్ లో మైనస్ అవుతుందంట, 150 రూపీస్. సో ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. రండి, బోర్డింగ్ పాసెస్ తీసుకున్న ఫ్లైట్ ఎక్కువ రండి. దిస్ ఇస్ అవర్ బోర్డింగ్ పాసెస్, 200 ఈచ్ బోర్డింగ్ పాసెస్ అన్నమాట. మనకి ఇదే ఫ్లైట్ ఎక్కాలనుకోండి, 2000 3000 పెట్టాలి. ఈచ్ వన్ 200 పెట్టుకొని మొత్తాన్ని ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కిస్తానండి కర్నూలులో. ఫ్లైట్ చాలా వీడియోలు తీశాను కానండి, చిన్న పాటలు ఎప్పుడు తీయలేదు. ఫ్లైట్ ఎక్కడానికి తీసుకొస్తే మీరు బైక్స్ కార్లు ఎక్కుతానంటారు? రండి వెళ్దాం రండి. సో డిపార్చర్ ఇటు. ఏమో మస్తు ఫీల్ ఉంది మహా, మాకైతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టుంది. ఇది హైవే అండి, ఇది మన ఫ్లైట్ అండి. ఏంటి ఎక్కడికి వెళ్తాము? యాక్చువల్లీ ఎవరికి ఆకలి లేదండి, ఇదే వచ్చాము. కాకపోతే ఫ్లైట్ రెస్టారెంట్ కనిపించినట్టు ఫ్లైట్ లోనే భోజనం అంట. సో టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను. అలాగే ఫ్లైట్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు చూపిస్తాను. ఫ్లైట్లో వెల్కమ్ చెప్పినట్టే వెల్కమ్ చెప్తున్నారు, సేమ్ యాస్కి. ఇక్కడ కూడా తెల్ల పిల్లనే పెట్టారండి ఫ్లైట్లో పెట్టినట్టు. బాగున్నారా? 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 ఫ్లైట్లో మొత్తం మొత్తం చాలా మంది ఉన్నారండి భోజనం చేస్తున్నారు. అంటే ఫుల్ బిజీగా ఉంది, బయటకి హడావిడి కనిపించలేదు, లోపల చాలా మంది ఉన్నారు. సో ఎక్కడైనా కూర్చోవచ్చు. హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎలా ఉంది ఫ్లైట్? చాలా బాగుంది. ఇప్పుడే మనం ఫ్లైట్ అవునా?
ఇది ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా బాగా వచ్చిందండి. ఒక ఫ్లైట్ ని కొనేసాడు ఆయన. ఈ ఫ్లైట్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి పెట్టుకోవచ్చు ఆయన. ఇది ఇప్పుడు గాల్లో ఎగిరిద్ది అనుకుంటాడు. ఇది ఎగరపోతే చిన్న ఎలా ఉంది ఫ్లైట్? చిన్న ఎలా ఉంది ఫ్లైట్? అవునా, ఫ్లైట్ లో ఆర్డర్ తీసుకుంటున్నారా ఆవిడ? హాయ్ బోలండి. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫుడ్ ఐటమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ. ఈ ఫ్లైట్ ఎగిరేదా? నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫుడ్ పెడుతున్నారు. సో టుడే అవును రెస్టారెంట్ మోసపోయినా నాను? నాకు ఇంట్రెస్ట్ పోయింది. అది ఆవిడ చెప్తుంది. ఫ్లైట్ అప్పులో ఉందంట, ఆకాశంలో ఉందంట. నేనేం మోసం చేయలేను అన్న, ఒరిజినల్ ఫ్లైట్ ఇది. నేను నమ్మను, ఒరిజినల్ ఫ్లైట్ ఇక్కడ ఉంది. ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాం మనము. సో మీకు ఎలా అనిపిస్తుంది అండి? అక్కడ ఎవరు లేరు కదా సార్? మిమ్మల్ని చిన్ను హ్యాపీనా? ఏ ఫ్లైట్ కదులుతున్నట్టు. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, భయపడతావు? నిజంగా భయపడ్డా? ఇక్కడ వాడే కాదు, చాలా మంది భయపడ్డారు. అందరం తీయలేదు నేను. ఏం చేయాలా? ఇదేమన్నా ట్రైనా? అవునా, ఓపెన్ అవుతుందా? ఓకే, దెన్ దూకేయడమేనా కిందికి? జారాల వాటర్ లో దూకేయడమేనా? సరే ఫ్రెండ్స్ చెప్పు, కర్నూలులో ఫ్లైట్ ఉంది, వచ్చి భోజనం చేయడం చెప్పు. చిన్నడా ఏం చేస్తున్నావు? చిన్నడా ఫ్లైట్ లో వెళ్దాం పైకి. డైలీ ఫ్లైట్ చూస్తావు కదా ఇంటి దగ్గర నుంచి. ఈ పనుల్లో కనిపిస్తలేదు. ఏం చిన్న ఫ్లవర్ ఇస్తున్నావా? ఎవరికి ఇస్తాను? బామ్మకి ఇస్తాను. అమ్మాయికి ఇస్తున్నావా? ఈ పో ఆవిడకి ఇస్తున్నావుగా. ఆవిడ సైట్ కొడతా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సిగ్గు మామూలు సిగ్గు కాదు. మా ఫ్లైట్ లో నేను ఎప్పుడు ఇవ్వలేదు రే, ఎన్ని ఫ్లైట్లు ఎక్కినా కానీ. థ్యాంక్ యూ. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా అలాగా. అరే అరే చిన్నోడా చూడు, ఇచ్చేసారు వాళ్ళు. తిన్నాక మనం కార్లో కూర్చుందాం, నువ్వు డ్రీమ్ వేసుకో ఎగురుతుంది. చూస్తానా చూస్తానా చేస్తున్నా. మా ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ అయిపోయిందండి ఫైనల్ గా, తిల్లకి పాసులు పెట్టించాము. ఓకే బాయ్ అందరికి. ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసావా? ఫ్లైట్ ఎక్కడ లేదని డల్గా ఉన్నాడు. స్టార్టింగ్ లో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి
చాలా మంది ఫొటోస్ దిగారండి, చైనా కూడా ఫోటో దిగడానికి వచ్చింది. సో ఓకే, హాయ్ బోల్. ఫైనల్ గా ఫ్లైట్ లో భోజనం అయిపోయింది, ఇంటికి బయలుదేరామండి. బాయ్ చెప్పండి అందరు, చిన్న బాయ్ చెప్పు. ఫోని ఏది కావాలి? నాకు నమ్మకం లేదురా, ఫీల్ అవుతున్నావు చిన్ను? సరే, అంత ఫీల్ కాకలే. ఇలాంటప్పుడే గుండె రైడ్ చేసుకోవాలి. ఏం చేస్తాం? చిన్ను, దాదాపు 5 గంటల నుంచి అట్లానే ఉన్నావురా నువ్వు. ఏబుడా, ఏమైంది చిన్ను? ఫ్లైట్ కాలు ఎగరలేదా? 5 గంటల నుంచి అట్లానే ఉండడండి వాడు. ఏం మనిషి ఇప్పుడే పడుకుని లేచి ఫీల్ అవుతున్నాడు. సరే పడుకో, ఏముందిలే, ఇంకా పడుకో.